ಸತತಭೂತಲ ಪೂರ್ವಸುತೀರೇ ಭಕ್ತಜನಾಶ್ರಿತ ಸ್ವಾಮಿ ಸಮೀಪೇ ಶಿಷ್ಟತಮಂ ಸತ್ಸಂಗಮಿದಂ ಶ್ರೇಯಶುಭಕರಾಪೂರ್ಣ ಪ್ರಸಾದಂ ಶ್ರೇಯಶುಭಕರಾಪೂರ್ಣ ಪ್ರಸಾದಂ. అందరికీ నమస్కారం. మనం ప్రతి శనివారం జరుపుకునే స్వామి భక్తుల సత్సంగానికి శుభాహ్వానం పలుకుతూ ముందుగా స్వామివారి 37వ ఆరాధన సందర్భంగా మనకు స్వామివారు గొప్ప విందు భోజనం లాంటి సత్సంగాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఎన్నో స్వామివారి లీలలు అద్భుతమైనవి మనం వినబోతున్నాము. ఈరోజు నాగులు వెల్లుటూరికి చెందిన వేలూరు శ్రీలక్ష్మి, అలాగే కమ్మవారిపాళెంకు చెందిన వేలూరు రామలక్ష్మి, అనంతపూర్ నుంచి ఎల్లంరాజు ఉమామహేశ్వర్ గారు, వీరు మనకి ఇంతకుముందు చిరపరిచితులే. వీరంతా ఈరోజు స్వామి గురించి ఎన్నో లీలలు మనతో పంచుకోబోతున్నారు. శ్రీలక్ష్మి గారింటికైతే స్వామి, వారి ఇంటికి పోయి 4 మాటలు చెప్పాలయ్యా అని స్వామివారి అడిగి మా ఇంటికి వచ్చారు. 4 రోజులు గుండం వేసుకుని ఉన్నారు. మా ఇంట్లో మా అన్న పెళ్లి విషయం అయితే ఏమి, ఇంకా అక్కడికి వచ్చిన వారికి చాలామందికి జరిగిన ఎన్నో లీలలు ఆమె ఈరోజు మనతో పంచుకోబోతున్నారు. ఇప్పుడు వారి మాటల్లోనే మనం విందాం. నమస్కారం. మళ్ళీ శనివారం వచ్చింది. స్వామి భక్తుల సత్సంగాన్ని తీసుకురావటంలో ఒక విశేషం ఉంది. ఈరోజు చాలా విశేషాలు ఉన్నాయి. అందులో ఒకటి, మన భారతదేశానికి గురువు ఆదర్శం. ఆ గురువులకే గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడి జన్మదినం అవడం ఒక విశేషమైతే, రెండవది వెంకయ్య స్వామివారి ఆరాధనోత్సవం జరగడం మరో విశేషం. 37 సుదీర్ఘ సంవత్సరాలు గడిచిపోయాయి. ఈరోజు నుంచి 38వ సంవత్సరం వెంకయ్య స్వామి దేహం విడిచేసి భక్తులు ఆయన ఆరాధన జరుపుకునే శుభవేళ మనం ఈ విధంగా సత్సంగం చేసుకోవటం ఆయన దయకు అనుగ్రహానికి గుర్తుగా మనం భావిద్దాం. ఇక ఈరోజు విశేషం ఏంటంటే, నిజానికి ఈరోజు సత్సంగాన్ని నిర్వహించుకోవడం వీలవుతుందో లేదో అనే భావనలో ఉన్నాం మనం. ఎందుకంటే ఇవాళ ప్రతి వెంకటేశ్వర మందిరంలోనూ విశేష కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి భక్తుడు కూడా దాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. అటువంటి రోజు కొంతమందిని ఆహ్వానిస్తే వాళ్ళు రాగలుగుతారా అని అనుకున్నాం. లేదు, స్వామి దయదలిస్తే అటువంటిది ఏమీ ఉండదని ఈరోజు మనకు రుజువవుతుంది. ముఖ్యంగా ఒక సాధు అయినటువంటి సత్పురుషుడు, ఒక యోగి, ఒక మహాపురుషుడు మనుషులకు ఎంత ఉన్నతంగా అనేక రీతిలో సాయం చేయగలడో, ఉపయోగపడగలడో, మన జీవితాలను మెరుగుపరచగలడో అనే ఉదాహరణ మన ఈ సత్సంగంలో ప్రత్యేకం. మనకు తెలిసినంతలో నీకే అర్హత ఉండక్కర్లేదు, నీ కష్టమేదో నాకు చెప్పు, నీకు నేను మేలు చేస్తాను అని చెప్పిన మహాపురుషులు సాయిబాబాగా మనకు కనిపిస్తారు. ఆ ఒరవడిలో నేనున్నాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, ఏం కావాలో చెప్పుకోండి అని ప్రోత్సహించి వాళ్ళ ఇంటికి వెళ్ళి అనుగ్రహించిన వారుగా మనకు వెంకయ్యస్వామి, నిరుపేదల నారాయణుడుగా కనిపిస్తారు. ఆ క్రమంలో ఎంతోమంది, ముఖ్యంగా ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన వాళ్ళలో మన సోదరి గిరిజమ్మ ఒకరు. ఆమె తిరుపతి నుంచి కష్టపడి వచ్చి వీళ్ళందరినీ సమీకరించుకొని ఈ బంధువుల్ని, ఆత్మబంధువుల్ని, గురు బంధువుల్ని తీసుకొని వచ్చారు. అందుకు ముందుగా ఆమెను తలుచుకోవాలి. అదేవిధంగా అనంతపూర్ నుంచి మహేష్ వస్తాడా అనేది ముందు తెలియదు, కానీ ఈ విధంగా తన కుటుంబంతో రావడం సంతోషం. అందుకని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది, ఇందులో పాల్గొనే వాళ్ళని తీసుకొస్తుంది కూడా వెంకటస్వామి అని సవినయంగా చెప్పుకుంటూ, ముందు ముందు రోజుల్లో మనం ఈ స్వామి భక్తుల ఇంట్లో సత్సంగాన్ని మరొక కొత్త రీతిలో రూపకల్పన చేసి పల్లెల్లోకి వెళ్ళి పల్లెల్లో ఉండే జనంతో కలిసి అక్కడ మొట్టమొదట నెలకొక కార్యక్రమం ఆలోచిస్తాం. ఆ తర్వాత ఆ కార్యక్రమం ఎంతగా విస్తరిస్తే అంతగా దాన్ని పెంచుతూ వెళతాం. స్వామి నచ్చినా, స్వామి మెచ్చినా,
స్వామి భక్తులు జ్ఞాపకం చేసుకునే రీతిలో ఆ కార్యక్రమం ఉంటుంది. అటువంటిది ఒక పెద్ద పల్లె తీసుకుని ఆ ముందు ఒక చోట ఒక కేంద్రంలో ప్రారంభిస్తాం. ఆ తర్వాత వీలైనంత వరకు నెలకొక్క కార్యక్రమం అయినా అట్లా చేసి ఆ విధంగా స్వామిని, స్వామి ధర్మాన్ని, భక్తిని, ఆధ్యాత్మికతను, మహాత్ములను, మనుషుల జీవితం మెరుగుపడేటువంటి ఒక అవకాశాన్ని వ్యవసాయదారుల గురించి, యువతీ యువకుల గురించి, ఆ ప్రాంతంలో ఉండే అనేక మంది శ్రేయస్సు గురించి, ఆరోగ్యం గురించి, ఇటువంటి అనేక అంశాల గురించి మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకోబోతున్నాం. కాబట్టి 2019 సంవత్సరంలో ఇక ముందు మన కుటుంబం నుంచి మరికొన్ని సత్కార్యాలు ప్రారంభం కాబోతున్నాయి. వాటన్నిటికీ శుభాహ్వానం పలుకుతూ మీరందరూ ఈ కార్యక్రమంలో ఈ విధంగా వీక్షించినందుకు సంతోషంగా కొనసాగించుకుందాం. ఇప్పుడు అమ్మ మాట్లాడతారు. ఒక అన్న, 8 మంది మా అక్కలు చెల్లెలు స్వామి. మన మా కుటుంబం, మా ఊరు వచ్చేసి తలుపురమ్మడి దుగ్గుంట. దుగ్గుంట, దుగ్గుంట. మా అక్కకు పెళ్ళైంది. ఆయన పేరు హైమావతి. ఎక్కడ ఉన్నారు? మా ఇంట్లోనే ఉన్నది అప్పుడు. సో ఆయన హార్ట్ అటాక్ చనిపోతే మా ఇంటికే తీసుకొచ్చేసారు. పిల్లలు లేదు, ఏమి లేదు. పెళ్ళైన 1.5 సంవత్సరానికే చనిపోయింది ఆయన. అప్పటి నుంచి మా ఇంట్లోనే ఉండింది. ఆ తర్వాత మా ఇంట్లో ఉండిపో మళ్ళీ సంవత్సరం తేడా స్వామి. అందరం పిల్లలకి 5 పిల్లల 8 మంది ఒక్క అన్న. ఆ తర్వాత మాకు మైక్ అగని బస్సు అంతా బాగానే చేద్దగాళ్ళు అందరూ ఉన్నారు స్వామి. ఆ తర్వాత మా ఇంకొక అక్కకు పెళ్లి తలపెట్టుకున్నారు తురువెళ్లలోను. మీ మైకా గని పేరు ఏందమ్మా? లక్ష్మమ్మ. మా అమ్మ నాయనమ్మ పేరు లక్ష్మమ్మ, లక్ష్మమ్మ గని, మైకా గని. ఆ తర్వాత ఆ గిన్నె మేనేజర్గా రామానాయుడు ఉన్నాడు. రామానాయుడు అని ఆ ఊర్లో నేను. అప్పుడు మిద్దెలు అయిన కట్టించాలని ఇటుక దోతే మా అమ్మకు ఇంకో ఫస్ట్ కొడుకు పుట్టి చనిపోతే మనకి ఇదేదో శాపం అని చెప్పి అంతా సిమెంట్ వేసాక రామానాయుడికి ఇచ్చేశారు. ఆయన ఇల్లు కట్టుకుంటూ మా ఇప్పురిళ్ళే 2 ఇళ్ళు పెద్ద ఖాళీ స్థలం ఉండింది. ఆ తర్వాత అన్న చనిపోయినప్పుడు మళ్ళీ ఇంకొక అన్న పుట్టిండు. ఆ తర్వాత 8 మంది ఆడపిల్లకాయలు. మా అమ్మదేమంటే ఆ ఊరే దుగ్గుంటాను. మా మామ మస్తాన్ నాయుడు, ఆయన ప్రెసిడెంట్గా ఉండేడు. మా అమ్మ అక్క కూతురు, మా అక్క అమ్మ మామని చేసుకోవాలంటే మన మామ ఒప్పుకోలేదు. అప్పుడు ఆయన చదువుకొని అప్పుడు రాజకీయంలో వెంకటరత్న నాయుడు ఒకటి తిరగతా రాజకీయంగా వేరేది ఇక్కడ చేసుకున్నాడు. ఇక్కడ ఎందుకూరుపేటలో చిన్న సుబ్బానాయుడు కూతుర్ని చేసుకున్నాడు ఎందుకూరుపేట. ఆ తర్వాత ఇంకా ఇంకొక అక్కకు పెళ్ళి అయింది. మా అమ్మ మరవలకి అక్కడ పోయింది, ఎక్కడికి తురువెళ్ళకి. అప్పుడు స్వామి మా ఊర్లోకి వచ్చిండు వెంకయ్య స్వామి. నాకు 15 సంవత్సరాలు. ఆ రచ్చకాడ ఒకరు చిమ్మి నీళ్లు చల్లి ఆడ కూసన పెట్టారంట. కూసన పెడితే ఆ కూసన పెడతానే అయ్యో వద్దయ్యా నీళ్ళు వస్తున్నాయి అయ్యా ఎత్తండి అయ్యా ఎత్తండి అయ్యా అని. ఇప్పుడే మోసుకొచ్చినా మళ్ళీ ఇప్పుడే మోసుకొని పోవాలని చెప్పి మళ్ళీ మోసుకొని పోతా ఉంటే మా ఇంటి సాయి చూపించాడు బాండి అయ్యా వాళ్ళకి 4 మాటలు మంచి మాటలు చెప్పాలా అని అంట. ఆమె నా గోపాలయ్య వచ్చి, గోపాలయ్య తెలుసు బాగా, అమ్మ ఇట్లా అంటుండ అమ్మ స్వామి ఎట్ట మీ ఇంట్లో పెళ్ళి అయ్యింది కదా, 4 అన్నం పెట్టినా కానీ అది పుణ్యమేను, వచ్చి కూసమ్మని రమ్మంటుండ తీసుకొచ్చామని అడిగిండు. మా నాయన ఉండి తీసుకురండి అట్నే కూసామని చెప్పిండు. ఆమె అంతా నీళ్లు చల్లి అడుకూసని పెట్టి ఒకరంత గుణం వేసుకుంటే కట్టిలు అప్పుడు తోలు ఉన్నాయి పెళ్ళికని. పెళ్ళి అయిపోయి ఉంది, అమ్మ అక్కడ పోయింది. ఆయన గుణం వేసి అడుకూస్తూ ఉన్నాడు. మా నాయన పోయి మా అమ్మని తీసుకొని వచ్చేసిండు తిరువెళ్ళ నుంచి దగ్గరే, తిరువెళ్ళకి దుగ్గుంటకి తీసుకొచ్చిన పాట మన ఆ చుట్టుపక్కల రాజుపాలెము, కొనగలూరు నుంచి రామాపురపల్లి వాళ్ళందరూ ఆ ఊరు పలా వెంకటప్ప నాయుడింటికి వెంకయ్య స్వామి వచ్చి ఉన్నట్టు అందరూ వస్తున్నారు. ఒక ఆయన ఒక పిల్లోడికి 1 నెల నుంచి జ్వరం తగులుతా ఉండిందట స్వామి. అప్పుడు తెలియదు స్వామి నాకు 15 సంవత్సరాలు. తర్వాత తీసుకొచ్చి ఇటు సంగతి అంటే ఆ స్వామి కాడ తీసుకపోతే జ్వరం బాగవద్దు ఎన్ని హాస్పిటల్ ఇదిపట తీసుకొచ్చిన పట్టు ఆయన ఈయనేం స్వామి ఈయనేం బాగా చేస్తాడు ఇంత మళ్ళీ పిల్లోని ఇప్పుడు మోసుకొని పోవాలా ఈ పిచ్చి కాకుండా ఆయన ఒక స్వామి అంట అని ఆయన మనసులో అనుకున్నాడంట. ఎవరు? ఆ పిల్లోడు నాయన, ఆ భార్య భర్త పిల్లోని తీసుకొచ్చి అవును ఆయన కూర్చున్నాడు. అయ్యో వాళ్ళ ఆయన పిలువయ్యా పిల్లోని తీసుకొచ్చారు నాయన్ని అంటే ఆయన పిలిచారు. ఏమయ్యా ఈయనేమి స్వామి ఈయనేమి బాగా చేస్తాడు అనుకుంటున్నావా అంటే గమ్ముగా నిన్నట్టు గోపాలు అంటే అనుకుంటే మతిలో అనుకుంటే చెప్పయ్యా అంటే అనుకున్నాను నిన్నట్టు అన్నాను నేను నిజమే మతిలో అనుకున్నాను నిన్నట్ట. సరే ఆ పిల్లోని తీసుకొచ్చి అటుకోసం పెట్టమంటే అటుకోసం పెట్టారు. అయ్యో నిండు పోయిన ఇల్లు ఒక గ్లాస్ నిండా తీసుకురాయ్యా అని తీసుకొచ్చి ఊయిబూది ఒకరోటి గోపాలయ్య అని అంటే ఆ గోపాలయ్య ఈ బూది ఇస్తే అవి తాగించండి అయ్యా అని అవి తాగించి కుడి చెయ్యి ఎడం కాలు ఇదిలిచ్చేసి లేచి పొమ్మని చెప్పయ్యా అంతే. కుడికాలు ఎడం చెయ్యి ఇదిలిచ్చేసి లేచి పోయిండంట.
ఆ పిల్లవాడు నేను ఎత్తుకోబోతు నాకు బాగుందమ్మా నాకు ఇప్పుడు నేను నాడు నేను ఎత్తుకోవద్దు జ్వరం తగ్గిపోయింది. ఇంకా ఆ తర్వాత అరగంట కల్లా ఆయనకు బాగా ఈయనకు వచ్చేసింది అటు జ్వరం. తర్వాత వెంకయ్య స్వామి అంటే అది మందయ్యా మనం అనుభవించాలయ్యా అని అంటే ఆ తర్వాత మా అమ్మ వచ్చేసి ఏడు సంగ స్వామి నాకు ఒక్కగాని ఒక అన్నదమ్ముడు పేరు మస్తానయ్యా మా తమ్ముడికి వచ్చేసి ఇద్దరు కూతురులో కొడుకు ఆ కూతురు పుట్టిన మొదలుకొని నా కొడుకు చేసుకోవాలనుకుంటాను నా కూతురునట్ట మా తమ్ముడు చేసుకోవాలి నాకు మాట ఇచ్చాడు అని అబ్బో ఏందమ్మా చేసుకోవాలని ఉందా చేసుకోలేమ్మా చాలా దూరంలో ఉంది పచ్చబొగ్గు గడ్డి వేస్తే బొగ్గుమంటుందమ్మా లేదు స్వామి చేయాలనే మేము అనుకుంటున్నాం పుట్టిన మొదలుకొని అంటే ఒక శవం లేసేటట్టు కూడా ఉంది అని అంటే అవునయ్యలేదు సరేనే మా అమ్మాయి రోజు మరుసు రోజు ఉన్నాడు మూడో రోజు కూడా చుట్టుపక్కల చెడతారు మళ్ళీ మా మామను పిలిచింది మా అమ్మ ఊళ్ళోనే పిలిచి సంగతి నువ్వు అడుగు మస్తానయ్యా ఏం చెప్తారని మస్తానయ్య నుంచి డబ్బులు పెట్టు తీసే డబ్బులు తీసేయ్యా ఆయన తీసి జోబు పెట్టు స్వామి మేము పిల్ల పుట్టిన మొదలుకొని అనుకుంటున్నాం స్వామి అతనికి ఆయనకి ఇవ్వాలి నేను మా అక్క కొడుకు ఇవ్వాలని అంటే ఇంత గట్టిగా ఆడుతున్నారయ్యా చేయాలని మీకు ఉందా చేయాలనే ఉందా స్వామి అని అంటే చేస్తారా అని అంట చేస్తాం చేయాలనే ఉంది స్వామి నువ్వు ఏదన్నా చెప్తే అంట నేను చెప్పినా కదయ్యా నిప్పుల్లో పచ్చి గడ్డలేసి ఎట్ట అంటుంది అట్ట అంటుంది అయ్యా అని అనంట సరేనా ఇంకా అంతటితో గమ్మగైపోయినారు. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత సిద్ధలేకుండా మంది ఉండేటంట మా మామ మా ఏమో ఇద్దరు కారులో పోయారు అమ్మవాళ్ళు అప్పుడు మైకా కానీ బస్సు కార్లు అన్నీ ఉండే స్వామి అన్నీ ఉండే ఆ తర్వాత అడిగిపోయిన పట చూసి వీడి సంగతి వచ్చిన స్వామి మళ్ళీ మా ఇంటికి ఒకసారి రావాలి స్వామి నువ్వు అంటే గోపాలయ్య అంటే సరే అమ్మ మేము మీ ఇంటికంటే మునుపుడు ఆయనే రమ్మ వచ్చిండు ఉన్నాడు తీసుకొని పోతామని అంట సరే అనేసి వారం రోజుల తర్వాత మళ్ళీ తీసుకొచ్చారు తీసుకొచ్చిన పట అదే ట్రాఫిక్ ఎత్తారంట మా అమ్మవాళ్ళు సంగస్వామి మాకు చేయాలనే ఉంది మాకు ఎవరు లేరు వాడికి నేను నాకు వాడే ఉన్నాను సరే చేసి ఇంటికి తీసుకురాకుండా కంచికి తీసుకొని పోయినమ్మ ఇంటికి తీసుకురా బాబు సరే ముహూర్తాలు పెట్టుకున్నారు అన్నకి నాకు కూడా పెళ్ళి అయిపోయింది 4 లీటర్లు ఇచ్చారు నన్ను నాకు ఒక పాప పుట్టింది మళ్ళీ నీళ్ళు పోసుకోనంట పెళ్ళి అయింది ముహూర్తాలు పెట్టుకోరు అన్నకి ఆ తర్వాత కట్టెలు తోలుకోవడానికి టైర్ బండి మీద ఎక్కమన్నారు ఆయన మా మామని ఎక్కడ అసలు ఆయన ఆయన రాజకీయ నాయకుడు పెద్ద ఇదిలో ఉంటాడు ఎక్కువ బావ దగ్గరే కదా అంటే ఎక్కిండు అటు కూర్చున్నాడు ఇటు ఎత్తి ఇట్టు తిరగేశాడు ఏడు గుచ్చుకోబోయి ఏడు తగిలింది ఒక ఎముకు పైకి వచ్చేసి తిరిగిపోయి పైకి వచ్చేసి అవన్నీ వెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చారు తీసుకొచ్చి కృష్ణ అంత సర్జరీ చేసి చేస్తే తెల్ల వద్దులు ఆయనే కనపడుతుండంట వద్దు స్వామి చేయి స్వామి చేయి స్వామి అంటాడు మా అమ్మ చూడబోయినా కానీ మా మామని లేదు స్వామి ఇంకా చేసేది లేదు స్వామి అని అంట ఏంది వస్తానయ్యా నువ్వు అటు మాట్లాడుతున్నావు అంటే ఏందక్క తెల్ల వద్దులు ఆయన నాకు అడే కూర్చొని నేను ఏడు గుచ్చుకోబోతే నేను చెయ్యడం పెట్టినాను అన్నాడు నాకు ఏడు గుచ్చుకోబోయి నేను చంపే చచ్చిపోవాలనుకున్నా చంపేసేవాడు చెయ్యడం పెట్టినాను ఇట తగిలింది ఈ ఒక ఎముకు బయటకు వచ్చింది సరే ఇంకెందుకు ముగించుకున్నారు అన్నకు వేరేది ఎక్కడ చేసేసారు తిరువేళ్ళలో ఆ అమ్మాయికి వేరేది ఎక్కడ చేసేసారు అది అయిపోయింది స్వామి. తర్వాత నన్ను 4 లీటర్లో ఇచ్చేకుండా మా ఆయనకి అసలు బాగాలేదంట నిమ్మని టీవీ అని వాళ్ళ నాన్న తీసుకొని పోయినాడు సంతోషపురానికి మా అత్త చెప్పినమాట స్వామి వాళ్ళ నాన్న తీసుకుపోయి సంతోషపురం తీసుకోపోతే పాలు గుడ్లు తిని మనిషి బాగా వచ్చేసారంట స్వామి ఆయన 30 సంవత్సరాలు ఎవరు పట్టుకున్నా పిల్ల నీడని భయపడ్డారు స్వామి లేదని సరే చిటే పడక తిప్పకాడు ఉంటే మా అత్త వచ్చిందంట అడగడానికి స్వామి ఇంక వాడికి పెళ్లి ముగిచ్చేసి ఏరే చిన్నవాడి కన్నా చేస్తామంటే చేయాలనుకుంటాను స్వామి పెద్దోడికి అబ్బో అదే నమ్మ అట్ట అంట ఓ ఆయనకి తలుపూరు ఏరియాలో పెళ్ళి అవుద్దమ్మా 3 సంతానం ఉంది 2 ఆడపిల్లకాయలు 1 మగపిల్లాడు ఆయనకు ఉందమ్మా ఆయనకి ఎందుకమ్మ పెళ్ళి తర్వాత మా ఆ ఊరు వాళ్ళు ఒక ఆయన మాట్లాడి నన్ను చేశారు స్వామి తర్వాత 1 మగపిల్లాడు 2 ఆడపిల్లకాయలు పుట్టారు ఆ తర్వాత ఈ మధ్య 9 సంవత్సరాల తర్వాత బాగాలేకుండా ఆయన చనిపోయాడు అదే సార్ పరిస్థితి మనకు తెలిసింది అంతే ఆయన బాగా అది స్వామి ఆ తర్వాత మా అమ్మ అడగన పోయిన రోజు సిద్ధలే అదే పెళ్లి గురించి అడగకపోయింది కదా సిద్ధలేకుండా మనకి ఎవరో ఒక ఆమె ఒకటే కొడుకంట స్వామి అంతా బొబ్బలు లేసుకున్నాయంట ఆయన చూసి అసహించుకుంటారంట ఆమె ఏం చేసిందంటే పక్కన కూర్చొని పెట్టి ఒక గుడ్డ కప్పిపోతుందంట కాళ్ళకి ఆయన ఎట్ట చూసిండో ఆయన కనిపెట్టేసి అలా ఉన్నట్టు తీసుకోరా అంటే అది తీసుకొని వస్తుంటే ఎవరన్నా అసహించుకుంటారని చెప్పి ఆ కాళ్ళకి టవల్ చుట్టుకొని అడుకొస్తాడు స్వామి సంగ స్వామి నాకు ఒక్కగాని ఒక బిడ్డ ఎట్టయిన టౌన్ అమ్మా అట్టయిందా సరే అమ్మా అని చెప్పి అని ఏర్సిన పప్పు చేతిలో పెట్టి అవి తిని ఒక గ్రాస్ నీళ్లు తాగి చెయ్యి ఎడం చెయ్యి కుడికాలు ఇదిలు ఇచ్చి లేచిపోమ్మని చెప్పమ్మా ఆయన ఎడం చెయ్యి అవి తినేసి నవ్విల్లి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తే తాగినట్టు పిల్లోడు పిల్లోడేం పెళ్ళికెత్తినోడంట స్వామి ఆ తర్వాత లేచిపోతుంటే బాగా పోతాడంట ఇంటికి పోయేలా ఒక్క కాలుకి ఒక్క బొబ్బ లేదంటే ఏం లేదంట స్వామి
ఆ తర్వాత సాయంత్రానికల్లా కుష్టి వ్యాధి వచ్చేసినట్టు ఇంతంత బొబ్బలాడు స్వామి అమ్మ చెప్తుంది. ఉంగిపోయిందంట. ఏందయ్యాదంట, అది మందయ్యా, అది మనం అనుభవించుకోవాలయ్యా, నాది నా ఫలితం. ఆ తర్వాత గోపాలయ్య గొంగడు గప్పయ్యా అన్నట్ట. ఆ గొంగడు గప్పే లోపల తెల్లారు చూస్తే ఏం లేదంట స్వామి, తగ్గిపోయింది. తగ్గిపోయింది బాగా. ఇంత పొడుగు చేతులు ఎట్టు పెట్టుకుని ఏడుకుంటే స్వామి చేతులు బాగా చూస్తున్నాం. నా పెళ్ళైన తర్వాత సంవత్సరమే ఇది 37 ఆరాధన స్వామి. నా పెళ్ళైన తర్వాత తొలి ఆరాధన ఆడికి తీసుకోపోయాడు మా ఆయన. తీసుకోకపోతే ఆడ ఏమి లేదు స్వామి, ఆ గుడిసే ఆ సమాధి తప్పితే ఆడ చెట్లు పుట్టలు ఏమీ లేదు. ఆమె డ్రామా వేస్తుంటారు రోజు చెప్పి ఆయన డ్రామాలు పిచ్చింది వేస్తాడు కూడా ఆయన డ్రామాలు రోజుపు ఆడు కోసం పెట్టి ఆమె తెల్లజాము తీసుకొచ్చేసి అదే సార్ నాకు తెలుసు. మొదటి ఆరాధన వచ్చారు మీరు, ఫస్ట్ ఆరాధన నేనే చూసింది. 37 ఆరాధనలో సత్సంగంలో పాల్గొన్నారు, నేనే తీసుకోపోయినా నాయన మధ్యలో 36 మాత్రం. అది మా ఈయన ఒకసారి చెప్పుకొచ్చిండు, అదే మీకు కూడా చెప్పుంటారు కూడా ఎవరన్నా కూడా. మా నాయన చెప్పిండు నాకు, అందరూ పెద్దవాళ్ళము ఆడ కూర్చొని రచ్చ మీద ఒక సాకలోడు పోతా ఉంటే బొట్లో అన్నం తీసుకొని తినేండు, తినే లోపల పట్టుకొని నాలుగు మీద అది బంగారుతో కాల్చాడని ఈయన కూడా చెప్పుకొచ్చిండు. వాళ్ళ నాయన చెప్పిండట ఆయనకి, మా ఆయనకి కూడా. అదే ఆయన పేరు వెంకటకృష్ణయ్య, వేలూరు వెంకటకృష్ణయ్య. వీళ్ళకి వీళ్ళందరూ బంధువులే ఆయన, ఆయనకి వీళ్ళందరూ బంధువులే. ఆయన కూచి కదా బంధువులు అవుతారు. పేరు వీళ్ళింటి పేరు కూడా వేలూరు. వాళ్ళ అన్నయ్య ఇచ్చిపెట్టి మారింది కదా స్వామి పేరు. ఆ తర్వాత ఆయన కపిల్ దాల్తుంటే ఆయన్నే ఇది పట్టలు అడ్డం వేయటం, అడుగు చూడటం, ఆ బీటికి నీళ్లు మచ్చటం ఆయనే చేస్తున్నాయని చెప్తుండేది నాకు ఆయన. సరే ఊంకొట్టేది అడవిలో పోయి ఆయన బొంత పాలు కొట్టుకోవటం, అవి తాగటం, అవన్నీ చేయటం. అసలు నాగలేటూరు అంటేనే రెండు చేతులు కళ్ళల్లో పెట్టుకునేది రోడ్డు మీద పోతుండే కానీ ఇటు చేతులు అడ్డం పెట్టుకుని పోయాను. నాగలేటూరు అంటేనే ఆయన వాళ్ళ కుటుంబం అన్నా ఎవరన్నా ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాయంట. మా వాళ్ళు వచ్చి పంపిణీ పిలుచుకునేది లేదు, వాళ్ళని అట్ట చేసలేదు అట్ట చేసింది ఏమి లేదు సో అందరు సర్వం ఒకటే ఆయనకి. అదే సో నాకు తెలుసు చూసుండ నేను. ఇంకా ఎవరివైనా మీకు తెలిసిన సంఘటనలు ఉన్నాయా మీయే కాకుండా? ఎవరు చెప్పి వెంకటకృష్ణ అదే ఆయన ఒక సంగతి స్వామి ఇటు పెళ్లి చేసుకున్నాను ఒక అమ్మాయిని, నాకు ఆడికి 10 సంవత్సరాలు తక్కువ. నేను ఇట్లా మా అమ్మకి నువ్వు చెప్పిన మాట అవునయ్యా నీకు తలుపూరు ఏరియాలో అవుతుంటే అవును స్వామి అక్కడే చేసుకున్నాను తలుపూరు రెమ్మిడి అని చెల్లు దుబ్బంట్లో చేసుకున్నానంటే ముగ్గురు సంతానం ఉంది అయినా నీకు ఉందయ్యా 70 ఏళ్ళు యువకలు అవతల అయిపోతుంది అంతే సార్ చనిపోయి 9వ సంవత్సరం.